విష్ణు గురుదేవ మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తరస్మ శ్రీ గురే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ వేగేదవే నమో నమ ప్రేక్షక మార్చి ఆరో తారీఖు రెండు వేల ఇరవై రెండు ఆదివారం శుభోదయము ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిరుతో పాల్గొన మాసము శుద్ధ చెవితి రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషముల వరకు ఉంటుంది అశ్విని నక్షత్రము రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషముల వరకు ఉండి తదుపరి భరణీ నక్షత్రంలోని ప్రవేశిస్తుంది అమృత గడియలు రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషముల నుండి రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల ఐదు నిమిషములు వర్జము రాత్రి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి రాత్రి రెండు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తము సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషముల నుండి సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషముల వరకు ఉంటుంది రాహుకాలము సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది గుళిక కాలము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి మేషరాశి మేషరాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే ఆదివారం రోజున సూర్యగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు ఆదివారాన్ని రవివారము అని అని కూడా అంటారు రవి అంటే సూర్యుడు కాబట్టి సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబాబు చొప్పున సద్బ్రాహ్మణునికి ఎరుపు రంగు వస్త్రంలో గోధుమల దానం చేయడం వలన పీడోపశాంతయే అనగా ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది గమనించగలరు అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి సింహరాశి వారికి కూడా గోధుమలు దానం చేసి కెంపురత్నం ధరించడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది అన్నింటా మీకు జయం చేకూరుతుంది అలాగే సూర్యగ్రహణి ప్రీతికరంగా గోధుమలు దానం చేసి కెంపురత్నం ధరించడం వలన విశేషణ ఫలితం మీరు పొందవచ్చును సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి వారికి ప్రీతికరంగా కలిగుట్టు వృక్షాన్ని పూజించిన మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితం సూర్యనారాయణ ద్వారా మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో కృతిక ఉత్తర ఉత్తరాశ నక్షత్రం వారికి కూడా సూర్యుడు అధిపతి కాబట్టి వీరు కూడా గోధుమలు దానం చేసి కెంపురత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును కృతికా నక్షత్రం వారు మేడు వృక్షాన్ని ఉత్తరా నక్షత్రం వారు జువి వృక్షాన్ని ఉత్తరాశ్ర నక్షత్రం వారు పనస వృక్షాన్ని పూజించినట్టుగా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని పోయడం వలన విశేషమైన ఫలితం మీరు సూర్యుని ద్వారా పొందవచ్చును సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా జపా కుసమసంకాశం కాశ్యపేయ మహాద్యుతి తమోరిం సర్వపాభం పరిణతోస్మి దివాకరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకున్న సమయంలో సూర్యునికి ఎదురుగా నిలబడి సూర్య నమస్కారాలు చేస్తున్న సమయంలో ఈ యొక్క శ్లోకాన్ని జపం చేసిన ఎడల సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు చదువుకున్న ఎడల సూర్యుని యొక్క అనుగ్రత మీరు పొందగలుగుతారు సూర్యుడు ఆంజనేయ స్వామి లాంటి వారికి విద్య బోధించాడు కాబట్టి ఆయన జగద్గురు కాబట్టి మీకు కూడా విద్యాబుద్ధులు బాగా లభిస్తాయి సూర్యరశ్మి మన పైన శరీరం పైన తాకడం వల్ల మనలో శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా తొలిగిపోతాయి ఎముకలు గట్టిపడతాయి ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణుడు కాబట్టి ప్రతి నిమి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకునే ఎండలో నిలబడి మీకు అన్నింటా జయం చేకూరుతుంది అలాగే ఆదిత్య హృదయం పారాయం చేయండి సూర్య అష్టకం ప్రారా పారాయణ చేయడం వల్ల మీకు అన్నిట అన్నింట సర్వదా సూర్యభగవానుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు సూర్యుడి అధిపతి అయినటువంటి రాశి సింహరాశి వారికి ఈ మార్చి మాసనందున మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనగా ద్వితీయ అనగా ఈ మార్చి పదిహేను తారీఖు తర్వాత అంత అనుకూలమైన ఫలితాలు మీకు లేవు విద్యార్థిని విద్యార్థులు బాగా కష్టపడాలి అప్పుడు కానీ మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉండదు గమనించగలరు రావాల్సిన బాకీలు కూడా అంత త్వరితగతిలో మీకు అనుకూలమైన ఫలితాలు రావు జాగ్రత్తగా ఉండాలి గమనించగలరు శ్రీమన్నారాయణ ఓ నమ శివాయ ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాం